పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి ఆర్గ్యుమెంట్స్, డిఫెన్స్ కౌన్సిల్ వారి ఆర్గ్యుమెంట్స్ అన్ని విని ఈ రోజు జడ్జి గారు ఇప్పుడే తీర్పు చెప్పారు. రిమాండ్ రిజెక్ట్ చేశారు, ఆయన్ని వదిలేసేయమన్నారు. కారణం ఏంటంటే ఆయన మీద పెట్టిన సెక్షన్లు కొన్ని కొన్ని ఆయన మీద అట్రాక్ట్ కావు, పార్టీ వన్ ఇవ్వకుండా చేయటం తప్పు. ఇవన్నీ కూడా పరిశీలించి కోర్టు వారు వాళ్ళు పెట్టిన ఈ సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టిన రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేశారు. ఇంతకుముందు సిఐడి వారి ముందు ఎన్నోసార్లు అటెండ్ అయ్యి వాంగ్మూలం ఇచ్చున్నారు. తర్వాత 164 స్టేట్మెంట్లో అతను చెప్పలేదు, సిఐడికి అనుకూలంగా చెప్పలేదని ఒక్క వాదనతోటి వాళ్ళు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు చేసిన ఆర్గ్యుమెంట్ని కోర్టు వారు పరిగణనలోకి తీసుకోకుండా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఆ రిమాండ్ రిజెక్ట్ చేస్తూ ఇప్పుడే తీర్పు చెప్పారు.